లదాఖ్ ట్రిప్లో డే 4. ఈరోజు ఫస్ట్ మనం నుబ్రా వ్యాలీలోని బెస్ట్ అట్రాక్షన్స్, 108 feet హైట్ ఉన్న బుద్ధా స్టాచ్యూని, అలాగే డబుల్ హంప్డ్ క్యామల్స్కి ఫేమస్ ప్లేస్ అయిన హుందర్ శాండ్ డూన్స్ని విజిట్ చేయబోతున్నాం. మార్నింగ 5:30 అయింది, అప్పుడే ఎంత లైటింగ్ ఉందో చూడండి. మీకు లే వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ సన్ రైజ్ చాలా ఎర్లీగా అవుతుంది, అలాగే సన్సెట్ చాలా లేట్గా అవుతుంది. అదే మనం విజిట్ చేయవలసిన బుద్ధా స్టాచ్యూ. ఈ విలేజ్లోని చాలా ప్లేసెస్ నుండి ఈ స్టాచ్యూ కనిపిస్తుంటుంది. ఈ ఆర్చ్ నుండే ఈ ప్లేస్కి ఎంట్రీ. లెఫ్ట్ సైడ్లో ఉన్న రోడ్లో వెళ్తే మనం మిల్కా పాయింట్కి వెళ్తాం. నేనైతే ఎర్లీగానే ఇక్కడికి స్టార్ట్ అయ్యాను. ఇదంతా డిస్కిట్ విలేజ్. ఈ విలేజ్ అవతల హుందర్ అలాగే నుబ్రా విలేజెస్ ఉంటాయి. ఈ కొండల మధ్యలో చెట్లతో చాలా అందంగా ఉంటుంది ఈ విలేజ్. ఈ కొండపైకి ఎక్కగానే మరో ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చిని దాటగానే ఇక్కడే టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ పర్సన్ 40 rupees ఛార్జ్ చేస్తారు. అలాగే డ్రోన్ అయితే ఇప్పుడు అలో చేయడం లేదు. ఇది వరకు 500 rupees పే చేస్తే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. టికెట్ తీసుకొని కొంచెం ముందుకు రాగానే మరో ఆర్చ్ ఉంటుంది. ఈ ఆర్చ్ నుండే మనం పైకి వెళ్లాల్సి ఉంటుంది. టైం ఇంకా 8 కూడా కాలేదు, అప్పుడే విజిటర్స్ అయితే రావటం స్టార్ట్ చేశారు. చాలామంది విజిటర్స్ ఈ ప్లేస్ని చూసి ప్యాంగాంగ్ లేక్కి వెళ్తారు. నేను మాత్రం ఇవాళ ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్తున్నాను. వెహికల్స్ అయితే ఇక్కడి వరకే అలౌడ్. ఇక్కడ నుంచి పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఈ ప్లేస్ చుట్టూ వ్యాలీనే ఉంటుంది. చాలా చాలా ఎత్తైన కొండలు ఉంటాయి. మ్యాక్సిమం ప్లేస్ ఎంప్టీ ఉండటం వల్ల దాని హైట్ మీకు ఇక్కడ కంపేర్ చేసుకోలేకపోవచ్చు. ఇక్కడైతే చాలా తక్కువ జనాభా నివసిస్తూ ఉంటారు. మ్యాక్సిమం పీపుల్ ఇక్కడికి వచ్చే టూరిస్టులకు అకామిడేషన్ అలాగే ఫుడ్ ప్రొవైడ్ చేస్తూ సర్వైవ్ అవుతూ ఉంటారు. నాకు తెలిసి అయితే వేరే ఎలాంటి ఆప్షన్స్ లేవు. ఇక్కడ పంటలు పండించడానికి కూడా చాలా తక్కువ స్పేస్ ఉంటుంది. మ్యాక్సిమం ప్లేసెస్లో పంటలు పండవు. ఇక పైకి వెళ్దాం. ఇక్కడ ఈ ప్లేస్ 2 stages లాగా ఉంటుంది. మనం ఫస్ట్ కింద స్టేజ్ని ఒకసారి కవర్ చేసి తర్వాత పైకి వెళ్దాం. ఈ ప్లేస్ అంతా డివోటీస్ ప్రదక్షిణల కోసం ఏర్పాటు చేసినట్లున్నారు. వీటిని ప్రేయర్ వీల్స్ అంటారు. ఇవి టిబెటన్ కల్చర్కి నిదర్శనాలు. వీటిని మెటల్, వుడ్, స్టోన్, లెదర్ అలాగే క్లాత్స్తో కూడా చేస్తారంట. వీటిపైన టిబెటన్ స్క్రిప్ట్లో ఒక మంత్రం రాసి ఉంటుంది. ఓం మణి పద్మేహం అనే మంత్రం చాలా వరకు యూజ్ చేస్తారంట. కొన్ని చోట్ల వేరే మంత్రాలను కూడా యూజ్ చేస్తుంటారు. అలాగే కొన్నిసార్లు అష్టమంగళ అనే 8 శుభానికి సూచికలైన సింబల్స్ని కూడా వీటిపైన రాస్తారంట. ఈ ప్రేయర్ వీల్స్ని తిప్పటం వల్ల వాటిపైన రాసిన మంత్రాలను చదివినంత ప్రభావం కనిపిస్తుందని వాళ్ళ నమ్మకం. చదవటం రాకపోయినా కూడా ఈ వీల్ని తిప్పితే ఆ మంత్రం చదివినట్లే లెక్క అంట. నేను కూడా వీటిని రొటేట్ చేశాను. మీరు వెళ్ళినప్పుడు రొటేట్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఈ లెవెల్లో 1/2 round తిరిగాక నెక్స్ట్ లెవెల్కి వచ్చాను. ఇక్కడే ఈ బుద్ధా స్టాచ్యూ ఉంటుంది. ఈ స్టాచ్యూని డిస్కిట్ గోంపా అలాగే మైత్రేయ బుద్ధా అని పిలుస్తారు. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 108 feet. ఈ స్టాచ్యూని 2010లో నిర్మించారు. అలాగే ఇది వరల్డ్ లో టాలెస్ట్ మైత్రేయ బుద్ధా స్టాచ్యూ. ఈ స్టాచ్యూ హైట్ కు మాత్రమే కాకుండా మరో 3 విషయాలకు నిదర్శనం అని చెప్తున్నారు. ఒకటి, ఇది డిస్ట్రిక్ట్ విలేజ్ ని ప్రొటెక్ట్ చేస్తుందంట. మరొకటి, వరల్డ్ పీస్ ని ప్రమోట్ చేయడానికి దీన్ని నిర్మించారంట. అలాగే ఫ్యూచర్ లో జరగబోయే వరల్డ్ వార్స్ ని కూడా ఇది అరికడుతుందనేసి వాళ్ళ నమ్మకం. అలాగే ఈ స్టాచ్యూ పాకిస్తాన్ బార్డర్ వైపు ఫేసింగ్ చేసి ఉంటుంది. అటు సైడే పాకిస్తాన్ ఉంటుంది. నేను ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేశాక ఆ బార్డర్ వద్దకు వెళ్తాను. అలాగే ఈ కొండపై నుంచి వ్యూస్ చాలా బాగుంటాయి. ఆ మౌంటైన్స్ పక్కన వైట్ గా కనిపించేదంతా షియాక్ రివర్. ఇప్పుడైతే వాటర్ ఎక్కువగా లేవు. వాటర్ ఉన్నప్పుడు మీకు వ్యూస్ చాలా బాగుంటాయి. అలాగే డిస్కిట్ విలేజ్ మొత్తం కనిపిస్తుంది. డిస్కిట్ విలేజ్ అవతల వైట్ గా కనిపించేదే హుండర్ శాండ్ డూన్స్. చుట్టూ మౌంటైన్స్ తో చాలా అందమైన విజువల్స్ ని ఇక్కడ చూస్తూ కొంత టైం ని స్పెండ్ చేయొచ్చు. అలాగే అక్కడ కనిపించేదే డిస్కిట్ మానిస్ట్రీ. అక్కడ 200 మంది మాంగ్స్ నివసిస్తుంటారంట. మనం ఆ కనిపించే బిల్డింగ్స్ కిందనే వెహికల్ పార్క్ చేసి పైదాకా నడుచుకుంటూ వెళ్ళాలంట. చాలా టైం పడుతుందని చెప్పారు, అందుకే నేను అక్కడికి వెళ్ళటం లేదు. ఒకవేళ మీకు టైం ఉంటే వెళ్ళొచ్చు. నేను కొంతసేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి కిందకు వచ్చేసాను.
మీరు ఇక్కడ చూడొచ్చు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఈ లడక్ ట్రిప్ కి వస్తున్నారు. హై ఆల్టిట్యూడ్ కారణంగా చాలా మంది భయపడుతుంటారు, వారికి ధైర్యం కలిగించడానికే వీళ్ళని నేను చూపిస్తున్నాను. నాకు ఈ ట్రిప్ లో 50% పైనే పెద్ద వయసు వాళ్ళు కనిపించారు. సో ఎవరైనా సరే ధైర్యంగా ఇక్కడికి రావచ్చు. బుద్ధా స్టాచ్యూ నుండి హుందర్ వెళ్లే దారిలో మధ్యలో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాను. ఇక్కడ కొన్ని హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి, మీకు బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్ కూడా దొరుకుతుంది. ఫ్రూట్స్ ఉన్నాయి, సూపర్ మార్కెట్ కూడా ఉంది. సో ఎలాంటివి కావాలన్నా మీరు తీసుకోవచ్చు అన్నమాట. మీరు బుద్ధా స్టాచ్యూ నుండి హుందర్ శాండూన్స్ లొకేషన్ సెర్చ్ చేస్తే గూగుల్ మ్యాప్స్ లో ఇలా రోడ్డు మధ్య వరకే రూట్ చూపిస్తుంది. అలా కాకుండా మీరు హుందర్ అట్రాక్షన్స్ కి డైరెక్షన్ సెర్చ్ చేయండి. ఇలా హుందర్ విలేజ్ నుండి ఉన్న రూట్ ద్వారా మీరు కరెక్ట్ ప్లేస్ కి రీచ్ అవుతారు. ఈ మొత్తం వ్యాలీలో మౌంటైన్స్ మాత్రం చాలా చాలా హైట్ గా ఉన్నాయి. మీకు కంపారిజన్ కోసం వెహికల్స్ వచ్చేదాకా నేను ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. మీరు ఆ ఎదురుగా వచ్చే వెహికల్స్ ని చూసి ఈ మౌంటైన్స్ యొక్క హైట్స్ ని ఊహించుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ప్లేస్ నే హుందర్ శాండ్ డ్యూన్స్ అంటారు. పర్వతాల మధ్యలో ఎడారి అన్నమాట. ఈ కొంచెం ప్లేస్ మాత్రమే ఇలా ఉంటుంది. ఈ ప్లేస్ కి ఎంట్రీ మాత్రం హుందర్ విలేజ్ నుంచే వెళ్లాల్సి ఉంటుంది. మనమైతే ఈ ప్లేస్ కి రీచ్ అయ్యాము. అలా కొండ వెంట ట్రావెల్ చేస్తూ హుందర్ విలేజ్ నుండి ఇక్కడికి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ కొంతమంది టూరిస్ట్ ఇక్కడికి వచ్చారు. అక్కడ డబుల్ హాంపుడ్ క్యామెల్స్ ఉంటాయి. మనం ఈ చిన్న రివర్ యూతలే వెహికల్స్ పార్క్ చేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. ఇది కూడా షాక్ రివర్. ఇది ఒక చిన్న పాయలాగా ఇక్కడికి ఎంటర్ అయ్యి మళ్ళీ దీని తర్వాత మెయిన్ రివర్ లో కలుస్తుంది. ఈ వుడెన్ బ్రిడ్జ్ని దాటే మనం అవతలకి వెళ్ళాలి. వాటర్ డెప్త్ అయితే ఏమీ ఉండవు, చాలా చిన్న కాలువలాగా ఉంటుంది. వాటర్ మాత్రం చాలా క్లియర్గా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ కూడా ట్రై చేయొచ్చు అంట. దానికి 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఈ బోర్డు పైన ఈ ప్లేస్ టైమింగ్స్ ఉన్నాయి, 9 AM to 12 PM, మళ్ళీ 3 PM to 6 PM. ఇక్కడున్న ఎనిమల్స్ బిహేవియర్ కి వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబుల్ కాదంట. సో ఎనిమల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అలాగే ఈ ప్లేస్ గురించి ఇక్కడ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూడొచ్చు. ఈ వ్యాలీని ఒకసారి 360 డిగ్రీ వ్యూ చూడండి. చుట్టూ ఎత్తైన పర్వతాలే, మధ్యలో మనమున్నాము. అందుకే ఈ ప్లేస్ ని మొత్తం నుబ్రా వ్యాలీ అంటారు. ఇవాళ మొత్తం క్లౌడ్స్ ఉండటం వల్ల విజువల్స్ అంత అట్రాక్టివ్ గా అనిపించడం లేదు. చాలా క్యామెల్స్ ఉన్నాయి, నేనైతే ఇన్ని క్యామెల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని అయితే గట్టి గట్టిగా అరుస్తున్నాయి, 100కి పైనే ఉంటాయి. చూస్తున్నారు కదా డబుల్ హంప్స్. నాకు తెలిసి అన్ని రకాల ఏజ్ గ్రూప్ క్యామెల్స్ ఇక్కడ ఉన్నట్లున్నాయి. చిన్నవి పెద్దవి అలా రకరకాల సైజులో ఉన్నాయి. అక్కడ కొన్నిటిపైన రైడ్ చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఈ క్యామెల్ రైడ్స్ కి డ్యూరేషన్ ప్రకారం ఛార్జ్ చేస్తున్నారు. 15 మినిట్స్ కి అయితే 300 రూపీస్, 30 మినిట్స్ కి అయితే 450 రూపీస్, అలాగే 1 అవర్ కి అయితే 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఒక్కొక్క టైంలో కొన్నిటిని రైడ్స్ కి యూజ్ చేస్తారు, కొన్నిటికి రెస్ట్ ఇస్తూ ఉంటారు. నేనైతే క్యామెల్ రైడ్ చేయడం లేదు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. ఈ క్యామెల్స్ కి పక్కనే ATV రైడ్ కూడా ఉంటుంది, ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూద్దాం.
అది ఆర్మీ ఫ్లైట్. మీకు ఇలాంటి ఫ్లైట్స్ హెలికాప్టర్స్ రెగ్యులర్ గా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ నుండి తుర్తుక్ వెళ్లే దారిలో ఆర్మీ వాళ్ళది చాలా పెద్ద ఎయిర్ బేస్ ఉంటుంది, అందుకే మీకు ఇలాంటి విజువల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ ATVs అయితే కొంచెం పెద్దగా ఉన్నాయి. వీటిని రైడ్ చేయడానికి 1000 రూపీస్ చార్జ్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 3-4 కిలోమీటర్స్ మనం రైడ్ చేయొచ్చు అంట. నుబ్రా వ్యాలీలో చాలా ప్లేసెస్ లో మీకు ATV రైడ్స్ కనిపిస్తుంటాయి. ఒక్కొక్క చోట ఒక రకమైన రైడ్ పాత్స్ ఉంటాయి అన్నమాట. ఈ ప్లేస్ లో అయితే చాలా వరకు శాండ్ పైనే రైడ్ చేయాల్సి ఉంటుంది. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు అయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఆర్చరీ గేమ్ కూడా ఉంది. 100 రూపీస్కి 5 arrows ఇస్తారు. రీజనబుల్ ప్రైజే కనుక ఎవరైనా ట్రై చేయొచ్చు. నేను ఆల్రెడీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను కనుక ఇవాళ ఏవి ట్రై చేయటం లేదు. అలాగే మీరు ఎలాంటి రైడ్స్ చేయకపోయినా ఇక్కడ ఉన్న శాండ్ డూన్స్ లో కొంత టైం స్పెండ్ చేయొచ్చు. నేను పాకిస్తాన్ బార్డర్ కి వెళ్ళాలి కనుక ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇక్కడ నుండి నేను 95 కిలోమీటర్స్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలి. 90% విజిటర్స్ అక్కడికి వెళ్లరు, అందుకే ఆ బార్డర్ వీడియో మీరు ఎక్కడ చూసుండరు. పాకిస్తాన్ బార్డర్ కి వెళ్లే జర్నీ గురించి డీటెయిల్ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ.